Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నిమ్మగడ్డ గవర్నర్ను కలవక ముందే ప్రభుత్వం కొత్త ట్విస్ట్. రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేష్ను కొనసాగించడంపై జరుగుతున్న వివాదం తాజాగా కొత్త మలుపు తీసుకుంది. నిమ్మగడ్డను ఎన్నికల కమిషనర్గా కొనసాగించాలంటూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టులో అప్పీలకు వెళ్లిన ఏపీ ప్రభుత్వం ఇప్పుడు తాజాగా మరో పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ప్రభుత్వం అమలు చేయడం లేదంటూ నిమ్మగడ్డ హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దానిపై విచారణ సమయంలో హైకోర్టు నిమ్మగడ్డకు కీలక సూచనలు చేసింది, ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో పాటుగా గవర్నర్ను కలిసి వినతిపత్రం ఇవ్వాలని సూచించింది. దీంతో ప్రభుత్వం గవర్నర్ వద్దకు నిమ్మగడ్డ వెళ్లకముందే సుప్రీంకోర్టులో గత కేసుకు అనుబంధంగా మరో పిటిషన్ దాఖలు చేసింది. ఇంతకీ ప్రభుత్వం ఆ పిటిషన్లో ఏమని పేర్కొందంటే, నిమ్మగడ్డ రమేష్ వ్యవహారంలో ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. హైకోర్టు తీర్పు నిమ్మగడ్డకు అనుకూలంగా రావడంతో దీనిపైన సుప్రీంను ఆశ్రయించిన ప్రభుత్వం అక్కడ తీర్పు కోసం వేచి చూస్తోంది. ఇదే సమయంలో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో ఒకవైపు విచారణ పెండింగ్ లో ఉండగానే మరోవైపు హైకోర్టు ధిక్కరణ పిటిషన్ పై విచారణ జరపడం సరికాదంటూ ప్రభుత్వం పిటిషన్ లో పేర్కొంది. హైకోర్టులో నిమ్మగడ్డ రమేష్ కుమార్ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్ లో తదుపరి చర్యలన్నీ నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆ పిటిషన్ లో సుప్రీంకోర్టును కోరింది. హైకోర్టు ఆదేశాలు అమలు చేస్తే సుప్రీంకోర్టు ముందు తాము దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ నిరర్థకం అవుతుందని ఆ పిటిషన్ లో ప్రభుత్వం కోర్టుకు నివేదించింది. ఎన్నికల కమిషనర్ను గవర్నర్ నియమించాలన్న హైకోర్టు తీర్పు చెల్లుబాటు కాదనేందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని ఆ పిటిషన్ లో వివరించింది. ఇక ఈ నెల 8వ తేదీన తమ స్పెషల్ లీవ్ పిటిషన్ విచారణకు వచ్చిన సమయంలో 4 వారాల తర్వాత తుది విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు చెప్పిందని ప్రభుత్వం ఈ పిటిషన్ లో గుర్తు చేసింది. నిమ్మగడ్డ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణలో భాగంగా హైకోర్టు 2 రోజుల క్రితం గవర్నర్ వద్దకు వెళ్లి తమ ఆదేశాలు అమలు చేసే విధంగా వినతిపత్రం ఇవ్వాలని నిమ్మగడ్డకు సూచించింది. ఈ ప్రకారం గవర్నర్తో నిమ్మగడ్డ భేటీ ఖరారైంది. ఇదే సమయంలో ప్రభుత్వం సుప్రీంకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. హైకోర్టు ధిక్కరణ పిటిషన్ ఆధారంగా ఎటువంటి తదుపరి ఉత్తర్వులు ఇవ్వకుండా పరోక్షంగా ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లుగా న్యాయ నిపుణులు చెబుతున్నారు. అయితే సుప్రీం స్టే ఇవ్వనంత వరకు తమ ఆదేశాలు అమల్లో ఉంటాయనే విషయం హైకోర్టు స్పష్టంగా చెబుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై ఆసక్తి నెలకొని ఉంది. ఇక ఇదే సమయంలో ఈ పిటిషన్ ప్రభుత్వం దాఖలు చేసిన తర్వాత అటు హైకోర్టు సూచనల నడుమ నిమ్మగడ్డ గవర్నర్ తో భేటీ అయ్యే సమయంలో ఎటువంటి చర్చ జరుగుతోంది, గవర్నర్ ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.